నమస్తే, ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఇతిహాసంలో ఇంతవరకు మనకి చాలా చక్కటి ఆలయాల గురించి ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చారు మన ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శివనాగ రెడ్డి గారు. వారిని అడిగి ఈ రోజు మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, గుడిమల్లం అంటే గుడిమల్లంలో పరశురామేశ్వర ఆలయం, ఈ ఆలయం గురించి వివరిస్తారా మాకు? ఓ, చాలా సంతోషంగా. మనకు అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని శివాలయాలు ఉన్నాయి. అవి ప్రజలందరికి కూడా చాలా బాగా తెలుసు. అవి ఏమిటి అంటే, ఉదాహరణకు మనకి తెలంగాణలో చూసుకుంటే వేములవాడ, అలాగే కుమరవెల్లి, ఇంకా కొన్ని ప్రదేశాలు ఇక్కడ. అటు ఆంధ్రాలో చూసుకుంటే శ్రీశైలం, కాళహస్తి, కోటప్పకొండ, ద్రాక్షారామం, అమరేశ్వరం, అమరారామం అంటాం. అలా కొన్ని మాత్రమే జనానికి తెలుస్తున్నాయి, ఆ ఉత్సవాలకు వాళ్ళు వెళ్తున్నారు. అలా కాకుండా చారిత్రక ప్రాధాన్యత కలిగిన మరెన్నో శివాలయాలు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఇదిగో ఇలా ఆలోచిస్తే అసలు మన భారతదేశంలో మతాలు, మీ అందరికి తెలుసు కదా, మనం షణ్మతాలు అంటాం. అంటే శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, కౌమారం, గాణపత్యం, ఇలా ఆరు రకాల దేవతల్ని ప్రధాన దేవతలుగా భావించి ఆరాధించే క్రమం ఏర్పడింది. ఏ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తే వాళ్లను ఆ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి శివుణ్ణి ఆరాధించే వారిని శైవులు అంటాం, శక్తిని ఆరాధించే వారిని శాక్తులు అంటాం, అలాగే గణపతిని ఆరాధించే వారిని గాణాపత్యులు అంటారు. కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ ఇది ఉన్న విషయం అన్నమాట. వీటిల్లో మనం ఆలోచిస్తే ఈ శివుణ్ణి ఆరాధించడం శైవులు అంటాం కదా మనం, దానికి చాలామంది ఏమంటారు, భారతదేశంలో ఇప్పుడు ఈ త్రిమూర్తులు ఉన్నారు మనకి, ఈ త్రిమూర్తి తత్వం అన్నీ కలిపితే మళ్ళీ దత్తాత్రేయ తత్వం అని ఒకటి కొత్తగా వచ్చింది. ఇలా ఏమవుతుందంటే, అసలు మొట్టమొదట ఉన్న దేవుడు ఆదిదేవుడు శివుడని, అతడే ఎక్కడో కాదు, అసలు మీకు సింధు నాగరికతలో ఉన్న పశుపతి ఎవరో కాదు శివుడే అని మరికొంతమంది, ఇంకా ఇలా దాని ప్రాచీనతను చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నాం, మనలోనే ఉన్నాం. అయితే ఈ శైవం ఎప్పటిది అనేది ఇట్లా పురావస్తు శాస్త్రరీత్యా చెబితేనేమో జనం ఎప్పటి నుంచో ఉంది కదా, ఇది ఒక సనాతన ధర్మంలో భాగం కదా అని అనుకుంటున్న వాళ్ళేమో, అయ్యో మరి 1వ శతాబ్దం ఏమిటి, 2వ శతాబ్దం ఏమిటి, అంతకు ముందు ఉంది కదా. ఎస్, అంతకు ముందు ఉన్నమాట నిజమే, ఇప్పటిదని కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే మనకు చారిత్రకంగా పురావస్తు ఆధారాల రీత్యా భారతదేశంలో ఈ దేవుళ్లకు ఆలయాలు ఎప్పుడెప్పటి నుంచి నిర్మించి, అంతకుముందు తత్వం ఉంది, అంతకుముందు ఆరాధన క్రమం ఉంది. ఇంట్లోనే ఇష్టలింగాన్ని, చిన్న లింగాన్ని ఇంట్లోనే పెట్టుకొని పూజ చేస్తారు, ఇష్ట దేవతల్ని ఇంట్లోనే పెట్టుకొని పూజ చేస్తారు, అసలు ఏమీ లేకపోతే బయటకు వచ్చి సూర్యభగవానుడు, ప్రత్యక్ష నారాయణుడిని కూడా పూజ చేస్తారు. మరి కొంతమంది అయితే పంచభూతాలకు నమస్కరించుకుంటూ అవే కదా మన జీవనాధారం అని అనుకుంటారు. వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక్కొక్క అధిదేవతకు ఒక్కొక్క అనుచరగణం ఉంటుంది వాళ్ళల్లో. అంటే ఉదాహరణకు మీకు చెప్పాలి, శైవులు అంటాం మనం. శైవులు అంటే ఎవరు? ఈ శైవంలో కూడా దాక్షిణాత్య శైవం, ఔత్తరాహిక శైవం, వాటిల్లో కొంచెం తేడా ఉంది, వాళ్ళ పద్ధతుల్లో తేడాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో తప్పు లేదు, కానీ వాళ్ళ ప్రధాన దేవత శివుడే. ఆరాధన క్రమంలో కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ శివుణ్ణి పూజించే వాళ్ళని ఏమంటాము అంటే, అది క్రమక్రమంగా వేరే రకం కూడా వచ్చాయి. ముందు వీళ్ళల్లో మొట్టమొదట పాశుపతులు, కాలాముఖులు, కాలాననులు, తర్వాత ఇంకా వీరశైవులు, ఇలా అనేక రకాలైన తెగలు వీటిలో వచ్చేసాయి. దక్షిణాదిలో శైవ సిద్ధాంతం అనేటువంటి ఒక ప్రత్యేక పూజా విధానమే ఉంది శివుడికి. ఇలా శివుడు తనే అధిదేవతగా ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించాడు, స్థితిలో ఉంచాడు, లయకారుడు కూడా అని భావించటం ఎంతోమంది ఆచరిస్తున్నటువంటి ఒక విధానం, అది ఇప్పటికీ కాదు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి వద్దాం మనం. శివలింగాలు ఎప్పటి నుంచో దొరికాయి. సింధు నాగరికతలు కూడా చాలా శివలింగాన్ని పోలిన పురుష అంగాలు చాలా దొరికాయి. కానీ మనకు ఈ చారిత్రక క్రమంలో, అంటే చరిత్ర ఇదిగో పలానప్పటి నుంచి ఇట్లా ఉంది అని అనుకున్నప్పుడు శివుడు భావం లేదని కాదు, రుద్రుడు, శతరుద్రీయ విభూతి, ఇలా వేదకాలం నుంచే శివుడు ఆరాధనలో ప్రథమ దేవతగా, ప్రమద గణనాథునిగా కూడా కీర్తించబడ్డాడు. మనం ఇక్కడ పురావస్తు చారిత్రక ఆధారాల దృష్ట్యా మాత్రమే దానికి పరిమితమై
ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో మీరు ఇంతకుముందు అడిగినట్లుగా ఈ గుడిమల్లం దేవాలయం భారతదేశ శైవాలయాల చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే అంతకు ముందు నుంచి శివారాధన ఉన్నమాట నిజమే, కానీ మొట్టమొదట శివుణ్ణి లింగాకారంలో ప్రతిష్ఠించి పూజించుకున్న ఆధారం ఒక ఆలయంలో మనకు తెలుగు నేలపై ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లా, రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్కు దగ్గరలో స్వర్ణముఖికి చేరువలో ఒక ఊరుంది. ఆ ఊరు పేరు గుడిమల్లం. ఆ గుడిమల్లంలో ఒక శివలింగం ఉంది. శివలింగాన్ని గురించి చెప్పేటప్పుడు మీకు శివుడు లింగాకారంగా మనం పూజిస్తాం. దాంట్లో ఏమైందంటే రెండు రకాలు, ఒకటి సకలం నిష్కలం, సకల నిష్కలం అని విగ్రహాలు ఏదైనా కూడా ఈ మూడు రకాలుగా ఉంటాయి. సకలం అంటే ఏమిటి, ఉదాహరణకు శివుడు ఆయన పూర్తిగా గంగాధరమూర్తి లేక చంద్రశేఖరమూర్తి అని అన్నాం అనుకోండి, ఆయన మూర్తి మనకు కనిపిస్తుంది, ఉమామహేశ్వరుడు సోమాస్కందుడు ఇలా మూర్తి కనిపిస్తుంది, కానీ లింగంలో మూర్తి కనిపించదు కదా. లింగమే శివుని యొక్క ప్రతీక, అలా ప్రకృతి పురుష కాన్సెప్ట్ అంటాం మళ్ళీ సాంఖ్యయోగంలోకి వెళ్తే. కాబట్టి ఇక్కడికి మనం ఏమొస్తున్నాం మనం, ఇప్పుడు శివుడు మూర్తి అంటే ఒక ప్రతిమలాగా తను అన్ని సర్వాంగాలతో మనకు కనిపిస్తేనేమో సకలం అంటారు. నిష్కలం మూర్తే శివుడే అదే భావనే, కానీ మనిషి ఆకారం ఉండదు, ప్రతీక ఉంటుంది, అది శివలింగం. దాన్ని నిష్కళ, కళలు లేవు, కళలు అంటే అంగాలు, సర్వాంగ సుందరంగా ఉండేదాన్ని కళలు అంటారు. ఆ తర్వాత సకల నిష్కలం, మీరు ఒక ముఖలింగం అంటాం, శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగ క్షేత్రం అని ఆ శ్రీ ముఖలింగ క్షేత్రం అంటారు, అత్యద్భుతమైనటువంటి ఆలయం ఉంది అక్కడ. ముఖలింగం ఏకముఖలింగం, ద్విముఖలింగం, అలా చతుర్ముఖలింగం, ఇలా ముఖలింగాలు ఉంటాయి. దాన్ని అంటే ఏమిటి, లింగం ఉంటుంది అదేమో శివునికి ప్రతీక నిష్కలం, కానీ లింగం మీద శివుని బొమ్మ ఉంటుంది అది సకల నిష్కలం. సకలం కళ ఉంది, నిష్కలం కూడా ఉంది. ఇట్లా చూసారా, ఈ రకరకాల కాన్సెప్ట్లు వచ్చేసాయి మన భారతదేశంలో. ఈ గుడిమల్లం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది నిష్కళమే కానీ సకల నిష్కళం, అది లింగం, లింగానికి మీద ఒక రుద్రుని బొమ్మ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం చెప్పుకుంటాం కాబట్టి మన దేశంలో భారతదేశంలో తొట్ట తొలి మొట్టమొదటి శైవాలయంగా గుర్తింపు పొందింది, అది గుడిమల్లం యొక్క ప్రత్యేకత. సరే అండి, ఇప్పుడు మీరు శివలింగం ప్రత్యేకత ఏంటో చెప్పారు, మరి ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే? ఆలయం కూడా ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆ లింగం కూడా మనం ఇప్పుడు లింగం గురించి చెప్పాం కదా, ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి శివలింగం, ఆ శివలింగం అనేది మీకు మనందరికి తెలిసిందే, ప్రతి శివాలయంలో ఉంటుంది పానవట్టం, పానవట్టం మీద లింగం ఉంటుంది, ప్రకృతి పురుష కలయిక అనుకుంటాం. జనరల్గా ఒక ఇట్లా ఒక గుండ్రంగా బాగా పాలిష్ పెట్టినటువంటి లింగాకారం పీఠం మీద ఉండటం మాత్రమే మనకు స్ఫురణకు వస్తుంది, కానీ దానికంటే భిన్నమైనటువంటి సహజ సిద్ధంగా ఉన్న ఒక పురుషాంగంపై యక్షుడు ఒక బొమ్మ ఉంటుంది కదా, అది ఈ లింగం యొక్క ప్రత్యేకత అలా మనం అనుకున్నాం. అయితే ఈ గుడిమల్లాన్ని గురించి మనం మాట్లాడితే, ఆలయం అన్ని ఆలయాలు దాదాపుగా సదరంగా ఉంటాయి, సదరపు గర్భాలయం, గర్భాలయం లోపల సదరంగా ఉంటుంది, ఆలయం బయట కూడా సదరంగా ఉంటుంది, అది ఆలయ రీతిని బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ అనమాట, కొన్ని ఆలయాలు మాత్రం గజపృష్ఠాకారంలో ఉంటాయి, అంటే ఏనుగును మనం ఇలా సైడ్ నుంచి చూస్తే ముందు తొండం ముఖం, ఆ తర్వాత వెనక నుంచి చూస్తే ఆ దాని పృష్ఠ భాగం, పృష్ఠం అంటే మన వెనుక భాగం, దాన్ని గజపృష్ఠాకారం అంటారు. ఆలయం కూడా అలాగే అంటే మీకు ఒక సదరం ఉంటుంది, సదరం యొక్క చివరిని వృత్తాకారంగా మలుస్తారు, దాన్ని గజపృష్ఠం అంటామే. ఇదిగో ఈ గుడిమల్లంలో ఉన్నటువంటి ఆలయం కూడా గజపృష్ఠాకారమే. అయితే దీని యొక్క మరొక విశేషం ఏమిటంటే 1972-73లో ఐకే శర్మ గారని, ఇంగువ కార్తికేయ శర్మ గారని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, చాలా గొప్ప ఆయన. ఆయన ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన, భారతదేశం అంతా కూడా ఆయన పనిచేశారు, డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గారి శిష్యుడు, మహనీయుడు అనమాట. ఆయన చేసినటువంటి విశేషమైన పరిశోధన మరి ఎవరు చేయలేదని కూడా చెప్పాలి. ఆయన అదృష్టవశాత్తు ఈ ఆలయం దగ్గర తవ్వేటువంటి భాగ్యం ఆయనకు దొరికింది 72-73లో. ఏం చేశారు ఆయన, ఓ శివలింగం కదా ఒక్కసారి చూద్దాం దాని గురించి అని ఆ లింగం చుట్టూ ఆయన త్రవ్వకాలు చేశారు. ఆయనే కేంద్ర పురావస్తు శాఖ అధికారి, ఆ గుడి కూడా వాళ్ళ అధీనంలో ఉంది,
ఎవరి అనుమతి అక్కర్లేదు, కానీ ప్రభుత్వానికి తెలియజేసి ఆయన తవ్వకాలు చేపట్టారు. చేపట్టినప్పుడు ఆశ్చర్యంగా ఏం దొరికిందంటే అందరూ లింగం లింగం అంటున్నాం, చూస్తున్నాం, దండం పెడుతున్నాం, వచ్చేస్తున్నాం, కానీ దాన్ని చూస్తే ఆ లింగం ఎక్కడుంది? ఒక చక్కటి ఒక సదరపు రాతి కంచ, దాన్ని స్టోన్ రైడింగ్ అంటారు కదా, రాతి కంచె సదరంగా ఉంది, ఒక పలకం మీద ఉంది, పలకం మీద ఉంది అన్నమాట. దాని కింద కూడా తవ్వాడు ఆయన, దాని అడుగును మళ్ళీ ఇటుకరాయి ఉంది, దాని కింద కూడా వెళ్ళాడు ఆయన. వెళ్తే ఆశ్చర్యం ఏమిటంటే ఆయనకి, ఇదిగో మనం ఈ పైన చూస్తున్నటువంటి శివలింగం పురావస్తు శాస్త్ర రీత్యా దాని మీద ఉన్న బొమ్మను బట్టి క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం అని తేలింది. ఆ 3వ శతాబ్దానికి కింద ఏముంది, 2వ శతాబ్దానికి కింద ఏముంది, మౌర్యుల కాలపు ఆనవాళ్లు దొరికాయి. మరి అప్పుడు అశోకుడి కింద ఉంది కదా ఇదంతా క్రీస్తుకు పూర్వం. ఆ మౌర్యుల కాలపు ఆనవాళ్లు ఏం దొరికాయి అంటే అక్కడ ఆనాటి చిన్న సైజు ఇటుకలు పైన తర్వాత కాలంలో పెరిగినాయి. ఇంకోటి బుద్ధునికి సంబంధించిన బుద్ధ పాదం ఉన్నటువంటి బుద్ధ ధాతుపేటిక దొరికింది అక్కడ. ఆశ్చర్యం, బుద్ధ ధాతుపేటికే కాదు, మీకు ఏ రైలింగ్ అయితే మనం ఇప్పుడు శివలింగం చుట్టూ సదరంగా రైలింగ్ రాతి రైలింగ్ ఉందన్నామే, అది నిలువు స్తంభాలతో పైన ఒక మెల్లి చుట్టూ పైన ఒక ఉష్ణీషం అంటారు దాన్ని, అలా ఉంది కదా. ఈ నిలువు స్తంభాల మీద అర్ధ చంద్రాకారపు పద్మాలు ఉన్నాయి, అవి పూర్తిగా బౌద్ధ శిహ్నాలు, అమరావతిలో కానివ్వండి, నాగార్జున కానీ, భారతదేశం అంతా ఉంటాయి. దీనికి తేల్చి చెప్పేది ఏమిటి అంటే, మనం ఈ శివలింగం వచ్చే కంటే ముందు అది ఒక బౌద్ధ స్థావరం అని తేలింది. మౌర్యుల పంచమార్కుడు కాయిన్స్ అంటారు దాన్ని, నొప్పుడు గుర్తులు గల మౌర్యుల నాణ్యాలు దొరికాయి. ఒకటి బుద్ధ ధాతుపేటిక దొరికింది, రాగి పెట్టిలో ఉంది, దాని మీద బుద్ధ పాదం ఉంది అసలు. సో ఇన్ని ఆధారాలు ఉన్నాయి మనం క్రీస్తుకు పూర్వానికి సంబంధించి. అదే కాదు, దాంతోపాటు మీకు నలుపు ఎరుపు ఇంకా బాగా మెరిచే నలుపు, నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు, ఔత్తరాహిక మెరుపు గల నలుపు పాత్రలు కూడా దొరికాయి. రేరెస్ట్ అన్నమాట అవి, మళ్ళీ మీకు ధాన్య కటకంలో దొరికింది, అక్కడే దొరికింది. ఇవన్నీ మనం ఇప్పుడు కింద నుంచి వస్తున్నాం, తవ్వకాలు కదా, మౌర్యుల కాలపు సంబంధించిన ఆధారాలు దొరికాయి. అది అప్పుడు బౌద్ధం, దాని తరువాత శాతవాహనులు వచ్చారు. శాతవాహన కాలంలో, ఇది క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం అంటున్నాం కదా, శాతవాహన కంటే కొద్దిగా ముందు కాలమే అని అనుకోవాలి. ఆ ముందు కాలంలోనే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని దాని మీద బొమ్మను చెక్కి వీళ్ళు ఆరాధించే క్రమం ప్రారంభమైంది క్రీస్తుకు పూర్వం 2లో. ఆ తర్వాత మళ్ళీ ఆ చుట్టూ ఒక కట్టడం కట్టుకున్నారు, ఆ కట్టడం శిథిలమైంది. శిథిలమైన తర్వాత మళ్ళీ ఈ ఆలయాన్ని ఎప్పుడు 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బాణులు అనే రాజులు, బాణరాజులు, బాణులు, వైదుంబులు, రేనాటి చోళ్ళు వీళ్ళంతా అప్పుడు పరిపాలించారు సమకాలికులు. ఈ బాణరాజులు మొట్టమొదటిసారి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇటుక రాతి ఆలయానికి వాళ్ళు కొంత డొనేషన్ ఇచ్చారు. వాళ్ళ తర్వాత పరాంతక చోళుడిది మొదటి శాసనం ఎక్కడ దొరికింది, చోళరాజు కదా, చోళరాజు శాసనం ఇక్కడ ఒకటి దొరికింది. ఆ తర్వాత 1247 వరకు చోళ్ళు, తెలుగు చోళ్ళని, మన చాళుక్య చోళ్ళని వాళ్ళకి కూడా ఆధారాలు అక్కడ దొరికాయి. అంటే చోళ్ళు కాలపు క్రీస్తు శకం 12వ శతాబ్దపు శాసనాలు కూడా దొరికాయి. ఇవన్నీ కూడా ఈ ఆలయ నిర్వహణకు, ఉత్సవాలకు, వీటన్నిటికి సంబంధించి డొనేషన్లు ఇచ్చారు. అయితే అంతవరకు ఉన్నటువంటి ఇటుక రాతిని 10వ శతాబ్దంలో చోళుల కాలంలో చుట్టూ రాతితో నిర్మించారు. రాతితో నిర్మించడం కాక దాని చుట్టూ క్రాప ప్రాకారం కూడా కట్టారు ఒకటి, అది యాదవరాజుల కాలంలో అన్నమాట. అంటే యాదవరాజులు 13వ శతాబ్దంలో మనకి ఇక్కడ కాకతీయులు ఉన్నప్పుడు దక్షిణాత్యాన యాదవరాజులను వాళ్ళు పరిపాలించారు 13వ శతాబ్దంలో. అది అయిన తర్వాత విజయనగర కాలంలో అంటే 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు కానీ సదాశివరాయలు కానీ, ఖచ్చితమైన శాసనం అక్కడ లేదు కానీ, అక్కడ ప్రవేశ మండపం కట్టారు. అలాగే మీకు ఒక గోపురం కూడా కట్టారు, అది కపూరకే ఉంటుంది. ఇది ఈ ఆలయానికి సంబంధించి. అంటే గుడిమల్లంలో ఉన్నటువంటి ఆలయం చుట్టూ ప్రాకారం ఉంది, ప్రాకారంలో ఒకవైపు నుంచి గోపురం నుంచి లోపలికి వెళ్తాం, ప్రవేశించగానే కుడివైపు నుంచి వెళ్తే మీకు ప్రవేశ మండపం ఉంటుంది, అది విజయనగర కాలం నాటిది. దాని నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ మనం ఎడం వైపు, అంటే దాదాపుగా ప్రవేశం ఎడం వైపుకి వెళ్తాం కానీ ప్రదక్షిణమే కదా, కుడివైపు నుంచి మనం మన కుడివైపు నుంచి, అందుకనే దాన్ని ప్రదక్షిణం అంటారు అన్నమాట. అప్రదక్షిణం అంటే ఉల్టా తిరగడం, అలా కాకుండా ప్రదక్షిణం చేసుకుంటూ పోతే మీకు, మీరు ఇలా ఎంటర్ అయ్యారో లేదో మహామండపం దగ్గర ఎంటర్ అవుతారు. ఆ మహామండపం నుంచి ఎడం వైపు తిరిగితే ఆ మహామండపం అయిపోగానే మీకు అర్ధ మండపం దొరుకుతుంది. అర్ధ మండపం కాగానే మళ్ళీ గర్భాలయం వృత్త, మనం ఇందాక అనుకున్న గర్దే పృష్ఠాకారం, మళ్ళీ అది చూసి వస్తారు.
ఆ తర్వాత మండపం నుంచి లోపలికి వెళ్తారు. రంగమండపంలో నాలుగు స్తంభాలు మధ్యలో ఉంటాయి హాయిగా. ఆ స్తంభాల దగ్గర నుంచి మీరు నిలబడి చూస్తే అర్ధమండపం లోపల మళ్ళీ గర్భాలయంలో అది కూడా వృత్తాకారంగా ఇలా ఉంటుంది లోపల. దాంట్లో మధ్యలో సదరపు రాతి కంచెలో శివుని లింగం అత్యద్భుతంగా మనకి దర్శనమిస్తుంది అన్నమాట. ఇది ఆలయం యొక్క లోపల పరిస్థితి. ఇక మళ్ళీ ఇంకా ఆలోచిస్తే ఈ ఆలయం ఎలా ఉంది అంటే, పైనుంచి మధ్యలో లోపల ఈ ఆలయం పైన అధిష్టానం, పాదవర్గం, ఆ తర్వాత కప్పు పైన మళ్ళీ ఒక శక విమానం ఉంటుంది. ఆ విమానం కూడా గమ్మత్తుగా ఉంటుంది అన్నమాట. గజ పృష్ఠానికి తగ్గట్టుగానే అదే ఆకారంలో విమానం ఉంటుంది. కింద నిర్మాణం ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది. కరెక్ట్, చక్కటి మాట అమ్మా. ముందు మాత్రం చక్కగా కీర్తి ముఖంతో మకర తోరణంతో అలంకరించబడింది. మళ్ళీ లోపలికి వద్దాం. లోపలికి వస్తే మీరు ఎప్పుడైతే ఇలా చూసుకుంటూ వెళ్తారో, ఈ అధిష్టానం బాగా పక్కన ఉంటుంది. అధిష్టానం పక్కనే కొంత సందు ఉంటుంది, ఎందుకంటే పైనుంచి వచ్చే నీళ్ళు అందులో పడి బయటకు వెళ్ళడానికి చక్కటి అధిష్టానం. మళ్ళీ బయట ఈ మీరు ఏ కాలు వేటి ఎక్కడ నడుస్తున్నారు, అదేమో ఎత్తు, మూడు అడుగులు ఎత్తు ఉంటుంది అనమాట. మధ్యలో గుంటలో అధిష్టానం ఉంటుంది. అప్పుడు పాదవర్గం దీని లెవెల్కి ఉంటుంది. పాదవర్గం అంటే గోడ. ఆ గోడలో మళ్ళీ మీకు కోష్టాలు ఉంటాయి, చక్కటి కోష్టాలు. కోష్టం అంటే గూడు అని అర్థం. ఆ గూడులో దక్షిణామూర్తి, తర్వాత విష్ణు దుర్గ అంటే అమ్మవారు, ఆ తర్వాత విష్ణుమూర్తి, వీళ్ళంతా ఉంటారు అన్నమాట దాంట్లో. ఇక మళ్ళీ లోపలికి వెళ్తే ఒక చిన్న శివలింగం, ఇంకొక నంది కూడా దాంట్లోనే ఉంటాయి. ఇలా ఆ ఆలయం యొక్క వాస్తుని గురించి మనం పట్టించుకుంటే, మొట్టమొదట ఇటుక రాతి నిర్మాణం, తరువాత రాయితో, ఆ తర్వాత భిన్న కాలాల్లో అంటే 12-13 శతాబ్దాల్లో ప్రవేశ మండపం, తర్వాత బయట కాంపౌండ్ వాళ్ళు. కాంపౌండ్ వాళ్ళ లోపల మీకు దాదాపుగా 35 శాసనాల శిలలు ఉన్నాయి. అక్కడ దేవుని ఆలయ గోడల మీద కూడా చుట్టూ తిరుగుతుంటే శాసనాలే ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని మాత్రమే తెలుగులో ఉంటే, ఎక్కువ భాగం తమిళంలో ఉన్నాయి. ఎందుకు అంటే అది తొండై మండలం అని, అది తమిళ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్ ఉందన్నమాట అది. ఇక ఇది దానికి సంబంధించిన, ఆలయానికి సంబంధించిన విశేషాలు. సార్, నాకైతే ఇప్పుడు ఒక అనుమానం ఏంటంటే, అది పరశురామేశ్వర ఆలయం అన్నారు, పరశురాముడు వేరు, శివుడు వేరు, మరి వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? ఇది కూడా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఏదైనా ఒక ఆలయానికి స్థలాభోగం, శిలాభోగం అని రెండు రకాలు అంటారు. అలా అన్నప్పుడు ఏమిటంటే, దీనికి ఈ స్థలానికి కూడా భోగం ఉంది. ఏం భోగం అది? చక్కటి కథ ఆ స్థలంతో అనుసంధించబడింది. ఏమిటి ఆ కథ? రెండు కథలు ఉన్నాయి. ఒకటేమో, ఇప్పుడు ఆ ఊరు పేరు ఏమిటి అనుకున్నాం మనం? గుడి పల్లం. గుడి పల్లం అంటారు ఊళ్ళో వాళ్ళు. గుడి పల్లం, పల్లంలో ఉంది ఊరికంటే గుడి పల్లం అని గుడి పల్లం అయిందంటారు. ఎందుకు అక్కడ పల్లంగా ఉంది అంటే, దానికి కూడా రెండు కథలు ఉన్నాయి. ఒకటి, రాముడు ఏం చేశాడంటే, అక్కడ ఒక రాక్షసుడితో 14 సంవత్సరాల పాటు తప యుద్ధం చేశాడని, వాళ్ళ యుద్ధానికి రోజు అక్కడ కొట్టుకొని ఇక్కడ కొట్టుకొని ఎగిరి కిందకు దుంకి ఎన్ని చూడని అక్కడ గుంట పడిందని, అదే గుంటలో శివుడు ఇక వీళ్ళిద్దరం యుద్ధం మార్కలేదని శివుడు ప్రత్యక్షమయ్యాడని, అప్పుడు రాముడు ఆ రాక్షసుడు ఇద్దరూ కలిపి ఆయనకు నమస్కరించి, అయ్యా మీరు మా యుద్ధ విరమణ కారకులు కదా, ఈ దీని కరకులేని మీకు మేము ఇప్పుడు ఆలయం కట్టిస్తాం అని, అలా గుడి పల్లంలో గుడి మల్లం, గుడి పల్లం, గుడి మల్లం అయింది అని అదొక ఐతిహ్యం. రెండోది ఏమిటి అంటే, మరో కథ ఏమిటి అంటే, మనందరికి తెలుసు ఈ అలంపూరు జోగులాంబకి సంబంధించిన కథ మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, ఎల్లమ్మ రేణుక కథ. అలా దీంట్లో కూడా ఏమైందంటే, పరశురాముడు వాళ్ళ తల్లి ఏటికి పోయి నీరు తెచ్చి ఇసుకతో ఆ లింగాన్ని చేసి ఇవ్వటం, ప్రతిరోజు నీళ్లు తేవటం, ఆ నీళ్లు తెచ్చే క్రమంలో ఆమె కొంచెం మనసు సంచలించిందని, సంచలించటంతో తెచ్చినటువంటి ఇసుకతో తను పుణ్యం చేయలేకపోయిందని, చెయ్యలేని విషయంతో తాను ఏ కార్యక్రమం అయితే చేయాలో దానికి విఘ్నం కలిగిందని జమదగ్ని పరశురామును తండ్రికి కోపమెక్కి, మీ అమ్మ పొరపాటు చేసింది కాబట్టి తల ఖండించమన్నాడని, తలను ఖండించాడని, ఖండించిన తలతో పరశురాముడు, నాన్నగారు అంటే నీకేంగా వరంగాల కోరుకో, నా ఆజ్ఞ పరిపాలన చేయగా నాకు ఏమీ అక్కర్లేదు, అమ్మ కావాలి అని అన్నాడని. అలాంటి పరశురాముడు ఏం చేస్తాడంటే, మరి తల్లిని చంపాడు కదా, తల్లిని చంపిన పాపానికి మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. ఆ పాపానికి పరిహారంగా తాను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చాన్నాళ్ళు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు ప్రత్యక్షం అయినప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఒక చిన్న ఒక యక్షుడు కూడా ఉంటాడు అన్నమాట. అక్కడ శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత ఒక యక్షుడు ఉంటాడు. ప్రతిరోజు ఏం చేస్తాడంటే, శివుడిని పూజ చేయాలి కదా, ఈయన్ని పూజ చేయడానికి ఏం చేస్తాడంటే, పక్కన ఒక సరస్సు తవ్విస్తాడు. ఆయన సరస్సులో ప్రతిరోజు ఒక పువ్వు వస్తుంది. ఆ పువ్వుని అక్కడ ఉండే యక్షుడు చెబుతాడు, రే నేను వచ్చిన తర్వాత నువ్వు ఆ పువ్వు తెచ్చి నాకు ఇవ్వాలి, అప్పుడు నేను స్వామివారికి అర్చన చేసుకుంటాను అనేది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం.
అయితే ఈరోజు ఏం చేస్తాడు, పువ్వు టక్కువని పుయ్యంగానే ప్రతిరోజు కూడా ఈ పరశురాముడు వచ్చే కంటే ముందే ఈ యక్షుడు పూజ చేస్తున్నాడు ఆ పువ్వును పెట్టి. ఒకరోజు తాను వచ్చేతలకి ఆ పువ్వు కనిపించదు, కానీ ఎందుకు కనిపించట్లేదంటే నేనే పూజ చేశాను అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరూ కలిపి మళ్ళీ వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం కూడా ఆకపోయేతలకి శివుడు ఏం చేస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత అతను నా గురించే చేస్తున్నాడు, నువ్వు నా గురించే చేస్తున్నావు, నాకు ఇద్దరు ప్రీతిపాత్రులే, ఇప్పుడు మీకేం కావాలో కోరుకుంటే మీరు మాలో ఐక్యం కావాలి అని ఇద్దరు కోరుకుంటారు. అది ఎలా సాధ్యం, అయినా సరే శివుడు కదా, ఏదైనా సాధ్యమే, ఎస్ అలాగే చేస్తాను. అయితే ఈ లింగానికి ఒకటి పరశురాముడు అనే పేరు వస్తుంది, అంటే నువ్వు పరశును ధరించినటువంటి రాముడు కదా. దశావతారాల్లో రామో రామచ్చ రామచ్చ, ఫస్ట్ రాముడు బలరాముడు పరశురాముడు, ఈ రాముడు పరశును ధరించి ఉంటాడు కాబట్టి ఈ విగ్రహానికి ఒకటి నేను లింగాకారమై నీలో ఐక్యమయ్యాను కాబట్టి అదే లింగాకారం ఉంటుంది, నువ్వు కనిపించవు, కానీ ఆ కోరుకున్నటువంటి ఇందాక యక్షుడు నా మీద ఉంటాడు, నేను ఇద్దరిలో లేనయ్యాను కదా. ఈ లింగం పరశురామేశ్వర అని పిలువబడుతుంది, ఆ పేరులో నువ్వుంటావు, నేనుంటాను, ఈ లింగం మీద యక్షుడు ఉంటాడు అని ఇలా అది పరశురామేశ్వరాలమైంది. అది పరశురాముడికి శివలింగానికి ఉన్న సంబంధం. అంటే ఇప్పుడు మనం మనకి తొలి శివాలయం అని పేరు తెచ్చుకుందని అనుకుంటున్నాం కదా, మరి పర్యాటకులు కానీ భక్తులు కానీ దానికి అంత ప్రాచుర్యాన్ని ఇస్తున్నారు? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం అవగాహన కల్పించవలసిన అవసరం అటు ప్రభుత్వాల మీద, ఇంకా అదే రకంగా దేవాదాయ శాఖ మీద, ప్రధానంగా ఆ దేవాలయం మీద ఉంది. ఏమవుతుందంటే ఇప్పటికే జ్యోతిర్లింగాలు, అమ్మో జ్యోతిర్లింగాలు దర్శించకుండా మరణించడం ఎలా అనుకుంటా, శక్తి పీఠాలు దర్శించకుండా మరణించడం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి కన్ తమిళనాడులో అవి చూడకుండా, ఇలా ఒక్కొక్క వైష్ణవులు అయితే 108 తిరుపతులు దర్శించకుండా మరణించడం ఎలా అనుకుంటాం మనం, ఇలా చిరార్ధాం ఆ నాలుగు ధామాల్ని దర్శించకుండా స్వర్గధామానికి ఎలా చేరతాం అని కొంతమంది, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ శివలింగానికి ప్రచారం లేని మాట నిజమే, కానీ బాగా హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎంతమందికి తెలుస్తుంది హిస్టరీ, పాఠ్యాంశాల్లో ఇది ఉండదు, ఎవరికో తెలిసిన వాళ్ళకి ఉంటుంది. కానీ ఈ జ్యోతిర్లింగాల్లాగా లేక పంచారామ క్షేత్రాలు, మీకు ఆంధ్రాలో 5 ఉన్నాయి చూసారా, పంచారామ క్షేత్రాలు ఉంటాం, వాటిల్లో ద్రాక్షారామం, భీమారామం, కుమారామం, సోమారామం, అమరారామం అనే 5, ఈ 5 ఒక శివరాత్రికి ప్రత్యేకంగా టూరిస్ట్ బస్సులు వెళ్తూ ఉంటాయి, ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా జ్యోతిర్లింగాలకి అలాగే పెద్ద పెద్ద టూర్లు భారతదేశం అంతా విస్తరించి ఉన్నాయి, వాటికి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఈ ఆలయాన్ని కూడా మన దేశపు తొలి ఆలయ సందర్శనకు రావాలి అని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ లోను, బస్టాండ్ లోను, అలాగే విమానాశ్రయాల్లోనూ కనుక ప్రచారం చేయాలి. ఇంకా భారత ప్రభుత్వ పురావస్తు శాఖ, ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో కూడా ఈ వెబ్సైట్లలోనూ ప్రచారం విస్తృతంగా చేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పర్యాటక పరంగా నలుగురు తెలియాలంటే ఏదో ఒక సెలబ్రిటీనో, సెలబ్రిటీ అంటే సినిమా యాక్టర్ అక్కర్లా, ఒక చక్కటి సంగీత విద్వాంసుడు, ఒక ప్రావీణ్యం ఉన్నటువంటి భరతనాట్యము మిగతా నాట్యాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి ఒక సెలబ్రిటీను ఏదో ఒక ఉత్సవం రోజున అక్కడ తీసుకొస్తే తద్వారా ప్రచారానికి నోసుకుంటుంది. ఈ ఆలయం కూడా మిగతా ప్రధాన ఆలయాల్లాగా విశేష సంఖ్యలో పర్యాటకుల్ని భక్తుల్ని ఆకర్షించడానికి వీలవుతుంది. అదేలేండి, అంటే జనాలందరూ కూడా కళను దైవంతో పాటు కళను కూడా పోషిస్తారు కాబట్టి ఏదో ఒకటి ఆర్భాటం అక్కడ జరుగుతూ ఉంటే ఇది కూడా బయటకు వస్తుంది అని మీరు అంటున్నారు. ఎస్, అయితే ఈ డాక్టర్ ఐకే శర్మ గారు 1972-73 చేసిన తవ్వకాలంతా కూడా మీకు పురావస్తు శాఖ నివేదికల్లో ఉంటాయి, ఎంతమందికి అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఆయన తన పరిశోధకాంశంగా పిహెచ్డి కోసం ద డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆంధ్రదేశ అని ఆయన పిహెచ్డి టాపిక్, అంటే ఆంధ్రదేశంలో తొలి కాలపు శైవాలయాల వికాసం అనే దాని మీద ఆయన పిహెచ్డి. ఎంతమంది దొరుకుతుంది, దొరకదు కదా, అది ప్రింట్ అయింది. కానీ ఆ స్థానికులు చిన్న పాంప్లెట్లు వేస్తారు, అవి ఆ రోజు తీసుకుంటారు, ఎక్కడేస్తారో తెలియదు. ఆ ధర్మకర్తల మండలి నన్ను అడిగితే, ఆయన లేడు పాపం, ఒక ఆయన చనిపోయాడు ఇటీవల కరోనాలో, ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఇదిగో ఈ గుడిమల్ల మన దేశపు తొలి శివాలయం
గుడిమల్లం పరశురామేశ్వరాలయం అనే పుస్తకాన్ని రాసి దీంతో తమిళ శాసనాలు అసలు అప్పటికున్నటువంటి మనమేమంటాం ఆలయ విడి భాగాలు ఎలా ఉంటాయి, శాసనాల్లో ఏముంది, తవకాల్లో ఏం బయటకు వచ్చినాయి అనే క్రమ పద్ధతిలో బౌద్ధం బౌద్ధమే, దానికి దీనికి సంబంధం లేదు, అది క్రీస్తుకు పూర్వం 3. ఆ తర్వాత క్రమ పరిణామంలో క్రీస్తుకు పూర్వం 3 నుంచి ఇప్పటి వరకు ఉన్నది కేవలం శైవ క్షేత్రమే, ప్రస్తుతం అక్కడ బౌద్ధ క్షేత్రం లేదు. కాబట్టి ఇది ప్రాచీన భారత శైవ క్షేత్రాల్లో తొట్ట తొలి క్షేత్రం తెలుగు నేలపై ఉండటం మనందరికి కూడా గర్వించదగ్గ విషయం. భారత ప్రభుత్వం ఇప్పుడు ఇదిగో ఇక్కడ కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేశారు కదా ఇప్పుడు భారత ప్రభుత్వం వారు. అలా ప్రాచీనత ప్రాధాన్యత గల ఈ తొలి శైవ క్షేత్రంలో ఏదేని జాతీయ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహిస్తే ఇది అందరికీ తెలుస్తుంది అని నా ఆశ. సార్ చాలా బాగా చెప్పారు. అయితే ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని అంటే హరికథ కాలక్షేపం ఉంటారు కదా, అలాగనే ఇలాంటి ఆలయాల గురించి కూడా ఆ చరిత్ర ఉంటుంది కదా, అది కార్తీక పౌర్ణమి నాడు అలాంటి మహాశివరాత్రి నాడు శివరాత్రి జాగరణ జాగరణ చేసినప్పుడు ఇలాంటి కథలు కూడా జాగరణ రోజుల్లో టీవీలు వాళ్ళు కనీసం మన సేవ క్షేత్రాలు అనేదాన్ని పెట్టి దీనికి కనీసం 5-6 నిమిషాలు కేటాయిస్తే చాలు, అందుకంటే అక్కర్లేదు. ఏమండి సార్ కాసేపు అక్కడ కూర్చుంటారు, ఆ హరికథ కాలక్షేపం ముందే వాళ్ళు రికార్డ్ చేసుకుని ఆ రోజు ప్రదర్శించారనుకోండి తరిస్తారు కదా. అలా అలాగా చరిత్ర కనుమరుగవకుండా ఉంటది, కొంచెం వెలుగులో కూడా వచ్చినట్టు ఉంటుంది. ఇలాంటిది కూడా చేస్తుంటే బాగుండేది. చక్కటి చూసాను, చక్కటి. సార్ ఇంత చరిత్ర కలిగిన ఆలయానికి మరి శాసనాలు కూడా ఉండి ఉంటాయి కదా. అయ్యో మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, అక్కడ ఆలయంలో మీరు ప్రవేశించగానే కుడి వైపున ఒక గోడ పక్కనే నిలువుగా అనేక శిలా ఫలకాలు కనిపిస్తాయి మనకి, వాటిలో 1-2 తెలుగు కానీ మిగిలినవన్నీ కూడా తమిళమే. తమిళంలో కూడా గ్రంథ లిపి అంటారు అప్పటిది, ఆ గ్రంథ లిపిలో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి, తెలుగులోనూ ఉన్నాయి, అన్ని కలిపి 35 శాసనాల దాకా ఉన్నాయి. తొట్ట తొలి శాసనం మనకి బాణరాజు క్రీస్తు శకం 935 ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక బాణరాజు శాసనం అక్కడ దొరికింది. దాంతోపాటు ఇంకా మిగతా బాణరాజులు కూడా దొరికాయి. వాళ్ళు ఈ ఆలయం అప్పటికే ఉందని, ఉన్న ఆలయ నిర్వహణ కోసం బాధ్యతగా దానాలు చేసిన వివరాలు దాంట్లో ఉన్నాయి. ఆ తర్వాత చోళ్ళు, చోళ్ళు మనందరికీ తెలుసు 10వ శతాబ్దం నుంచి వరుస పెట్టి వాళ్ళు 12వ శతాబ్దం చివరి దాకా పరిపాలించారు కదా. మరి ఈ ప్రాంతంలో మీకు పక్కనే బొక్కసంపాలమైన ఊరు ఉంది, శ్రీకాళహస్తి పక్కనే, దీనికి చాలా దగ్గర. అక్కడ వాళ్ళది ట్రెజర్ ఉండేది అన్నమాట, సౌత్ ఇండియన్ చోళ ఎంపైర్కి ట్రెజర్ అంటే అది భాండాగారం. అదిగో దాన్ని తొండమనాడు అనేవాళ్ళు, తొండమాన్ చక్రవర్తి అని మీకు అన్నమాచార్య కీర్తనలో వస్తుంది. అదిగో ఆ తొండమానుడున్న తొండై మండలం అనమాట, దాని ప్రధాన కార్య స్థావరం శ్రీకాళహస్తి పక్కన ఉన్న బొక్కసంపాలెం అంటారు లేక తొండమనాడు అంటారు. తొండమనాడుకి కూతవేటు దూరంలో ఈ ఆలయం ఉంది. మరి వాళ్ళు ఊరుకుంటారా, అయ్యో ఇప్పటికే ఆలయం ఉంది కదా మరి మనం ఏం చేసాం అని పరాంతక చోళుడి నుంచి మొదలు పెడితే రాజేంద్ర చోళుని తరువాత వరకు కూడా ఇక్కడ శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ విస్తరణకు అభివృద్ధికి ఆ ఉత్సవ నిర్వహణకు అనేక దానాలు చేశారు. దాని తర్వాత మనకు మళ్ళీ దొరికే శాసనం ఏమిటంటే యాదవరాజులది. వాళ్ళు ఏం చేశారంటే చుట్టూ ప్రాకారం నిర్మించారు. వాళ్ళ కాలంలో కూడా కొంత ధన్యమంటామంటే పునరుద్ధరణ జరిగింది. విజయనగర కాలంలో ఉన్నది ఉన్నట్లుగా అలా కొనసాగింది. ఆ ప్రవేశ మండపంలో మీకు పుష్ప పోతికలని ఉంటాయి, స్తంభాల్లో ఉండేటువంటి ఒక రూపలావణ్య ప్రతీక, అది విజయనగర కాలంలో ఉన్నట్టుని తెలియజేస్తుంది మనకి. ఇలా ఈ ఆలయంలో శాసనాలు అన్ని ఉన్నాయి, కానీ అందరికి పోయిన వాళ్ళకి తమిళ్లో ఉంటారు మనకి ఎందుకు అనుకుంటారు. ఆలయం చుట్టూ మీరు ధ్యాన నిమగ్నులై ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కసారి అటు ఆలయంలో అయ్యో దక్షిణామూర్తి ఎంత అందంగా ఉన్నాడు ఈ కోష్టంలో అని అనుకున్నప్పుడు మీకు కనిపించి కనిపించకుండా ఆయన పాదాల దగ్గర వరుసనే చుట్టూ తమిళంలో శాసనాలు ఉంటాయి, గోళ్ల మీద శాసనాలు ఉంటాయి. అలా కాకపోతే మనం ఆ దృష్టితో వెళ్ళట్లేదు, ఏదో గుళ్ళోకి వెళ్తున్నాం, గొప్ప కింద అన్నం పెట్టుకుంటున్నాం, ఒక ప్రదక్షిణ చేస్తున్నాం, నామం ధరించి బయటకు వస్తున్నామే కానీ ఈ ఆలయం యొక్క చరిత్ర వారసత్వం ఇంకా కళ ఏ ఏ కాలాల్లో ఏ ఏ భాగాలు ఈ ఆలయంలో జోడించబడ్డాయి పూర్తిగా. ఇంకా ఆలయం లోపల మళ్ళీ గమ్మత్తు ఏమిటో తెలుసు మీకు, చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి, పరివార ఆలయాలు అంటాం మనం. అవేమిటి అంటే ఆనందవల్లి అమ్మవారిని అక్కడ ఆనందవల్లి అంటారు,
అమ్మవారికి ఒక ఆలయం ఉంది గుడి వెనుక, పరకారం లోపలే ఈ గుడికి వెనుక, దాని పక్కనే సూర్యుడికి ఒక ఆలయం ఉంది. మరి ఇంకా విడి శిల్పాలు కూడా ఉన్నాయి, భైరవుడు, గణేశ, ఆ తర్వాత సప్తమాతలు. సప్తమాతలు అయితే రెండు రకాల సెట్లు ఉన్నాయి, అంటే సప్తమాతలు తెలుసు కదా, బ్రాహ్మి, మహేశ్వరి, శైవ, కౌమారి, వైష్ణవి, తథా దక్షిణే అదక్షిణౌ వీరభద్ర వినాయకౌ అని ఈ కుడివైపు ఎడం వైపున వీరభద్రుడు వినాయకుల మధ్యలో ఏడుగురు మాతలు ఉంటారు, వాళ్ళని సప్తమాతలు అంటాం మనం అన్నాం కదా. ఆ ఆరాధన దాదాపుగా చాళుక్యుల కంటే ముందు నుంచే ప్రారంభమై వచ్చింది. ఇది చోళుల కాలం నాటి విగ్రహాలు అక్కడ ఉన్నాయి అన్నమాట. సప్తమాత శిల్పాలు చాలా ఉన్నాయి అవి. అలా అక్కడ లోపలికి కార్తికేయుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, అద్భుతంగా ఉంటాడు సూర్యుడు. అయితే మీకు అయ్యో ఇది పల్లవ సూర్యుడా అని అనిపిస్తుంది, కానీ అది చోళ్ళు కాలంలో చెక్కిందనమాట. సో మనం తన్మయత్వం చెందాలి అంటే ఏదేని ఒక ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణలో అక్కడ ప్రధానంగా పరశురామేశ్వర ఆలయం, ఆ తర్వాత గజపృష్టాకార గర్భాలయం, ఆ తర్వాత ఆలయం చుట్టూ కోష్టాల్లో ఉన్న దేవతలు, ఇంకా విడిగా ఉన్నటువంటి దేవతలకు కూడా. అంటే మనకి తెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నా కానీ గుడిమల్ల శివాలయం గురించి చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇతిహాసంలో ఇప్పటి వరకు మనం గుడిమల్ల ఆలయం గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే వారం మరొక ఎపిసోడ్ లో మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. చూస్తున్నటువంటి సిక్స్ టీవీ సామాన్యుడి ఆరు ప్రాణం.